అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సేవలకు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు చంద్రారెడ్డి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఆర్ఏలు కరోనా సందర్భంగా వారు ఎంతో సేవ చేయడం జరిగిందని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాపు భారతి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఉషాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ టైంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ పని జరిగేది ఉండదు. ప్రతిదానికి మీరే అదే విఆర్ఎల్గా మీరు కోవిడ్ టైంలో కూడా అంత కరోనా ఉండి అందరూ జనము బయటికి రావడానికే కూడా భయపడుతున్నటువంటి సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా కష్టపడి తహసీల్దార్ గారి దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దార్స్, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, విఆర్ఓస్, విఆర్ఎల్ కూడా అందరూ కూడా తమ వంతుగా కృషి చేసినారు. ఈరోజు భారతదేశంలోనే అతి ఎక్కువ రికవరీ రేటు ఉండే మన ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే మనము కోవిడ్ని కంట్రోల్ చేసే దాంట్లో, కోవిడ్ని బాగు చేసే దాంట్లో మనం నంబర్ వన్ ఉన్నామంటే దానికి ఇతరత్ర డాక్టర్లు, ఆశా వర్కర్లు, మెడికల్లు, పోలీసు అందరితో పాటు విలేకరులతో నుంచి కూడా అందరూ వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. అందరికీ కూడా మేము ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దానికి ముందు విఆర్ఏలు ప్రతి గ్రామంలో కూడా ఉండి పైనుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని కూడా మీరు పాటిస్తూ ప్రతి దాన్ని కూడా అమలు పరుస్తూ ప్రజలకి అందుబాటులో ఉండి చాలా సహాయం చేసినారు. మీరు చేసిన సహాయాన్ని ప్రభుత్వం కానీ మేము కానీ దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అందరూ కూడా మీకు ప్రభుత్వం ప్రజలు రుణపడి ఉన్నారు. మీకు ఈ సందర్భంలో దసరా పండుగ వచ్చింది కాబట్టి మీకు ఎక్కువ ఇది ఎంత అనేది కాదు, ఇది ఎంత విలువ అనేది కాదు, ప్రేమగా ఇస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఫస్ట్ మీ తహసీల్దార్ గారు, ఆయన ఐడియా రావడమే ఆయన నుంచి. మా విఆర్ఏలు చాలా కష్టపడినారు సార్, మా విఆర్ఏలకు ఏమైనా చేయాలో సార్ అని చెప్పి ఫస్ట్ ఈ విషయాన్ని లేవనెత్తింది కూడా మా తహసీల్దార్ గారే. కాబట్టి ఆయన చాలా అందించింది, నాకు ఎందుకు రాలేదు ఇది మంచి ఐడియా మా తహసీల్దార్ గారికి వచ్చింది, ఐడియా ఎవరికి వచ్చినా కూడా చాలా మంచి ఐడియా అని రాయదుర్గం చెప్పిన తర్వాత రాయదుర్గం